ప్రతిక్షణం తీరిక లేకుండా అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై విలేకరులు పోరాడతారని దళిత సైన్యం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు గసికంటి అరుణ్ అన్నారు. రుద్రంగి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బెంగిన్సెట్టి వెంకటేష్ తో పాటు పాలక కార్యవర్గాన్ని దళిత సైన్యం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు గసికంటి అరుణ్ సోమవారం ఘనంగా శాల్వాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తోకల తిరుమల్, ఉపాధ్యక్షుడు ఎలిగేటి సూర్యకిరణ్, కోశాధికారి దేశవేణి ధర్మేందర్, తుమ్మెనపల్లి శ్రీను పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా దళిత సైన్యం అధ్యక్షుడు గసికంటి అరుణ్ గారు మరి నూతనంగా 2021 సంవత్సరానికి సంబంధించినటువంటి నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని మరి సన్మానించడం జరిగింది. ముందుగా అర్హాయ సహకారాలు అందిస్తూ విలేకరుల సమస్య కోసం నా వంతుగా కూడా కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. మరోసారి అరుణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మండల కేంద్రంలోని నూతనంగా ఎంపికైన బింగిశెట్టి వెంకటేష్ గారు 5వ నూతన కార్యవర్గ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కార్యవర్గానికి నేను దళిత సైన్యం నుంచి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా దళిత సైన్యం అధ్యక్షుడు గసికంటి అరుణ్ నా రుద్రంగి మండల అధ్యక్షునిగా ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఎన్నికైన నన్ను నాతో పాటు మా పాలకవర్గ సభ్యులను సన్మానించడం జరిగింది. విలేకరుల సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రజల సమస్యలను కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు మా అందరం కలిసి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా దళిత సైన్యం జిల్లా అధ్యక్షునిగా నేను నూతనంగా ఎంపికైన వెంకటేష్ అన్న గారికి కార్యవర్గ సభ్యులకు వీళ్లకు సన్మాన కార్యక్రమం చేయడం